ప్రభునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రక్షాళన అనేటువంటి ఈ కార్యక్రమము ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మానవ జీవితంలో కొన్నిసార్లు జరిగేటువంటి సంఘటనలను మనం ఆలోచన చేసినప్పుడు అవి కొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి. అరకు వ్యాలీ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన నన్ను ఆ రీతిగా ఆలోచింపజేసింది. జరిగినటువంటి విషయం ఏమిటయా అంటే, ఒక సహోదరి బట్టలు ఉతకడానికి కాలువకి వెళుతూ తన చంటి బిడ్డను కూడా తీసుకుని వెళ్ళింది. తన యొక్క చంటి బిడ్డను ఆ కాలువ ఒడ్డు మీద కూర్చోబెట్టి తన పని తను చేసుకుంటూ వెళుతూ ఉంది. తను బట్టలు ఉతుకుతూ ఉంది. ఈ లోపుగా జరిగినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఆ కాలువలో ఒక చక్కటి పెద్దదైనటువంటి పనస పండు కొట్టుకొని వస్తూ ఉంది. ఆ పనస పండుని చూసేసరికి ఈ సహోదరి తన బట్టలు ఉతికేటువంటి ఆ పనిని ఆపివేసి, ఏమైనా సరే ఆ పండుని తీసుకుంటే మంచిది అని చెప్పని కాలువలోకి దూకి ఈదుకుంటూ ఆ పండు కొరకు వెళ్ళింది. అలాగున వెళ్ళి మొత్తానికి ఆ పనస పండుని సాధించి తీసుకొని వచ్చింది. ఒడ్డుకు వచ్చిన తర్వాత సడన్గా తనకు తన కుమారుడు గురించి గుర్తొచ్చింది. అరే, నా చంటి బిడ్డ నేను ఇక్కడే కూర్చోబెట్టాను కదా, ఏమయ్యాడు అని చూసేసరికి ఆ చంటి బిడ్డ ఆ కాలువలో నీళ్ళల్లో మునిగి తేలుతూ కొట్టుకుపోవటం కనపడింది. ఒక్కసారిగా ఆ తల్లి తల్లడిల్లిపోయి తన కుమారుడి కొరకు కేక వేసి ఆ పనస పండును అక్కడ పారవేసి తను కూడా కాలువలో దూకి తన కుమారుడి కోసం ఈదుకుంటూ వెళ్ళింది. కానీ ఈ లోపలోనే జరగరానటువంటి ఘోరము జరిగిపోయింది. ఆ పిల్లవాడు చాలా వేగముగా ఆ నీళ్ళల్లో కొట్టుకొని వెళుతూ, అంతకుముందు ఆ నీళ్ళల్లో కొట్టుకొని వస్తున్నటువంటి వెళుతూ ఉన్నటువంటి ఒక దుంగకు తగిలిన విధానమును బట్టి ఆ పిల్లవాడి తలకు గాయమవుతుంది. దానివలన అతడు గాలి ఆడక ఆ నీళ్ళన్నింటిని కూడా మింగేసి మొత్తానికి తల్లి ఎంత కష్టపడినా కానీ తీసుకొని వచ్చేసరికి, ఒడ్డుకు తీసుకొని వచ్చేసరికి అతడు మరణించడం జరిగింది. ఈ జరిగినటువంటి ఆ సంఘటనకు షాక్ అయినటువంటి ఆ తల్లి ఎంతగానో విలపించి, నా కుమారుణ్ణి నేను కోల్పోయాను అని చెప్పని బాధపడుతూ, జరిగినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, తను ఒక పనస పండు కొరకు తన యొక్క కన్న బిడ్డను మరచి వెళ్ళి తన పనస పండును అయితే సాధించుకోగలిగింది, కానీ చివరకు తన బిడ్డను పోగొట్టుకుంది. చాలామంది ఈ రోజున తుచ్చమైనటువంటి వాటి కొరకు శ్రేష్టమైనవి పోగొట్టుకుంటున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. లోకంలో సంఘటనలు అలాగే ఉన్నాయి. అలాగే ఆత్మీయ జీవితంలో క్రైస్తవుల విషయంలో కూడా అలాగనే మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తుచ్చమైనటువంటి వాటి కొరకు శ్రేష్టమైనవి పోగొట్టుకోవడం అనేది ఎంతైనా విచారకరమైనటువంటి విషయం. అలాగున బైబిల్ గ్రంథములో శ్రేష్టమైనటువంటి వాటిని తుచ్చమైనటువంటి వాటి కొరకు పోగొట్టుకున్నటువంటి వారు ఉదాహరణగా మనకు చాలామంది కనబడతారు. కానీ ఈ సమయంలో కొద్దిమంది గురించి ఆలోచన మనము చేద్దాం. చూడండి, ఆదికాండము 25:29-34 వరకు మనం చూసినట్లయితే, మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంఘటన అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఏమిటయ్యా అంటే, యాకోబు ఏసావుల యొక్క సంఘటన. ఏసావు తన తండ్రి మాట మేరకు వేట కొరకు వెళ్ళి తిరిగి అలసిపోయి వచ్చేసరికి అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, యాకోబు వంట చేస్తూ కనబడతాడు. యాకోబు చక్కని ఆ వంటను అక్కడ చేస్తూ ఉన్నప్పుడు అది చూసి, అది ఎర్రగా ఉన్నది, కంటికి ఇంపుగా ఉన్నది, దానిని చూసి ఏసావు యాకోబుని బ్రతిమలాడతాడు. నాకు కూడా కొంచెము ఆహారం పెడతావా అని చెప్పాను. సరే నేను పెడతాను, కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తావా అని చెప్పని యాకోబు అడుగుతాడు. యాకోబు అలా అడిగిన వెంటనే, నా జ్యేష్ఠత్వ హక్కును నీకు ఈ భోజనం కోసం నేను ఇస్తానా, నేను ఇవ్వను, నాకు అవసరం లేదని నీ భోజనము అని
వేసావు అనలేదు. అనకుండా ఆ కంటికి ఇంపైనటువంటి ఆ ఎర్రని ఆ ఆహారము కొరకు ఏం చేశాడయ్యా అంటే, సరే తీసుకో నా జ్యేష్ఠత్వ హక్కుని నువ్వు తీసేసుకో అని చెప్పాయని ఏసావు యాకోబుకి తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చివేసి భోజనాన్ని భోజించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో జ్యేష్ఠత్వపు హక్కుకు చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. జ్యేష్ఠుడైనటువంటి వాడు ఇంటిలో తండ్రి తర్వాత ఆ పెద్ద స్థానాన్ని, యజమానుని స్థానాన్ని కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది, జ్యేష్ఠుడికి రెండు భాగములు ఇవ్వటం జరిగేది. అందరికీ ఒక భాగం ఇస్తే జ్యేష్ఠుడికి రెండు భాగాలు, అందున తనకు నచ్చినటువంటి భాగాన్ని ఇవ్వటం జరిగేది. ఇటువంటివి అన్నీ కూడాను ఏసావుకు తెలియదా అంటే, నేను అనుకుంటాను ఖచ్చితంగా ఏసావుకు తెలుసు. కానీ ఆ సమయంలో అతడు కేవలము ఆ భోజనము కొరకు ఏం చేశాడయ్యా అంటే, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. తను శ్రేష్టమైనటువంటి దానిని కేవలం తుచ్చమైనటువంటి ఆ భోజనము కొరకు, ఆహారము కొరకు పోగొట్టుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఈ రోజున కూడా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని బిడ్డలమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము, ఇలాంటి విధానములో మనము కూడా శ్రేష్టమైనటువంటి దానిని, తుచ్చమైనటువంటి వాటి కొరకు పోగొట్టుకుంటున్నట్లుగా మనకు కనబడతా ఉంది. చాలామంది ఈ రోజున ఆహారమునకు సంబంధించినటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే, వాళ్ళు ఎంతగానో ఆహారానికి ప్రాముఖ్యతనిచ్చి, ఒక్క పూట ఆహారం లేకపోతే బ్రతకలేము అన్నట్లుగా, దేవుని సన్నిధిలో ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యమని చెప్పాయని అంటే, చెయ్యటానికి ఎంతో కష్టమైనటువంటి ఆ పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. ఆహారానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను దేవుని సంఘమునకు, ఆహారానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను దేవుని సన్నిధిలో గడుపటకు ప్రజలు ఇవ్వలేకపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6:27 ఒక మాట ఎలాగున వ్రాయబడి ఉంది, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. చూడండి, ఈ వాక్య భాగము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడవద్దు. దేనికోసం కష్టపడాలి? మీరు నిత్య జీవాన్ని కలుగు చేసేటువంటి అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం కష్టపడాలి. దేవుని యొక్క జీవాహారాన్ని నిత్యము మన జీవితంలో కలిగి ఉండటకు, దేవుని సన్నిధిలో మనం గడపటానికి మనం కొనసాగించేటువంటి వారముగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటాడు, భక్తుడైనటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలతో స్పష్టంగా పలికినటువంటి ఆ మాటను ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 55:1-2 దప్పిగొనిన వారలారా నేల ఎద్దుకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చుకొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమయో నీయక ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినా ఏమి ఇయ్యకయో ద్రాక్ష రసమును పాలను కొనిడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ సంతృష్టి కలుగునటువంటి ఆహారము కొరకు ఎందుకు మీ కష్టార్జితాన్ని మీరు పాడు చేసుకుంటూ ఉంటారు, ఎందుకు మీరు దానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. భౌతికమైనటువంటి ఆహారాన్ని తినొద్దు అని చెప్పి దేవుడు అంటల్లా, భౌతికమైనటువంటి ఆహారము మనం తీసుకోకపోతే మన శరీరం కృషించిపోతుంది, దాని కొరకు కష్టపడి పని చేయవద్దని చెప్పి దేవుడు అంటలేదు. కానీ ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటయ్యా అంటే, నిత్య జీవమును అనుగ్రహించేటువంటి, సంతృష్టి కలుగు చేసేటువంటి ఆ జీవాహారము కంటే ఎక్కువగా ఎందుకు మీరు ఈ భౌతికమైనటువంటి ఆహారమునకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు? అలాగున్న ప్రాముఖ్యతను ఇచ్చి శ్రేష్టమైనటువంటి నిత్య జీవమును కలుగు చేసేటువంటి జీవాహారమును మీరు పోగొట్టుకుంటున్నారు అని చెప్పని దేవుడు ఇక్కడ ఆ వాక్యములో ఇశ్రాయేలీయుల ప్రజల దగ్గర తన ఆవేదనను ఆయన వ్యక్తము చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన
దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే భక్తుడు ఆ జీవాహారం ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, దాన్ని భుజించినప్పుడు కలిగేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, యిర్మీయా గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలిగజేయుచున్నవి. చూసారు, ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని యొక్క మాటలు దొరకగానే ఆయన ఏం చేస్తున్నాడంట, భుజించాడు. అవి ఏం చేస్తున్నాయి, అతని హృదయమునకు సంతోషమును ఆనందమును కలుగజేస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనం ఒకసారి గమనించినట్లయితే, భోజనాల విషయంలో రకరకాలైనటువంటి ఆ రుచుల కొరకు ఎంతో సమయాన్ని వృధా చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి వంటకాలు మానవ ఆహార పదార్థాల మెనూలోకి వచ్చి చేరిపోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పేపర్లో వస్తున్నటువంటి వార్తలు గమనించినట్లయితే, మనిషి తినటానికి కాదేది అనర్హం అన్నట్లుగా రకరకాలైనటువంటి పద్ధతులను స్టార్ హోటల్స్లో వాళ్ళు పెట్టడము జరుగుతూ ఉంది. చివరికి కొన్ని రకాలైనటువంటి పురుగులు, మిడతలు, తేళ్లు ఇవన్నీ కూడాను 5-స్టార్ హోటల్స్లో మెనూలోకి వచ్చి చేరుతూ ఉన్నాయి. ఏదో దాంట్లో విటమిన్స్ ఉన్నాయని, లేకపోతే ఆ ఆహారంలో దొరికేటువంటి క్యాలరీస్ ఆరోగ్యానికి చాలా మంచివని, చివరికి సముద్రపు నాచుతో కూడా ఒక జావ లాంటిది కాసుకొని సూప్ తాగేటువంటి ఆ విధానాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ ఆ వాటికి వెచ్చించినంత సమయాన్ని ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని భుజించడానికి, భక్తుడి వలె ఆ వారి హృదయానికి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవడానికి ఎవరో ప్రయత్నం చేయట్లేదనేటువంటి విషయము మనకు కనబడుతూ ఉంది. కనుక ఈ సమయంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అంటే, తుచ్చమైనటువంటి దాని కొరకు మనం శ్రేష్టమైనవి పోగొట్టుకుంటున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ యేసావు కేవలము భౌతికమైనటువంటి ఆహారము కొరకు తన శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. అలాగే మరొక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథములో మనము అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయములో 1వ వచనం నుండి 6వ వచనం వరకు జరిగేటువంటి సంఘటనను గనక మనం చూసినట్లయితే, అక్కడ అననీయ, సపేరా అనేటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. ఆ రోజున అననీయ దేవుని దగ్గర ఒక వాగ్దానం చేసుకుంటాడు. ఏంటంటే, తనకున్నటువంటి పొలమును అమ్మి ఆ పొలములో ఉన్నటువంటి పొలములో వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని తీసుకొని వచ్చి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టాలి అని చెప్పనని అనుకుంటాడు. కానీ జరిగినటువంటి విషయము ఏంటో మనందరికీ తెలుసు. కానీ దానికంటే ముందుగా జరిగినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఆది సంఘములో వాస్తవానికి మనం గమనించినట్లయితే, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను దైవికమైనటువంటి ప్రేమను కలిగి దేవుని సన్నిధిలో వాళ్ళు అరమరికలు లేకుండా జీవిస్తూ, ఎవరికైతే ఏ ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఆ అక్కర్లు కొలది ఆ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు వారి యొక్క ధనమును లేదా వారికి ఉన్నటువంటి ఆస్తిని తీసుకొని వచ్చి అపోస్తలులకి ఇవ్వటం జరిగింది. దానిని మీరు చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియోగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునర్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే, ఇలా ఆస్తులను అమ్మి ఇచ్చుట అనేది ఆది సంఘములో జరిగినటువంటి ఒక తాత్కాలిక ప్రక్రియ మాత్రమే. ఇది ప్రస్తుత సంఘానికి వర్తించదు. దీనిని మాదిరిగా నేటి క్రైస్తవ సంఘం తీసుకోవాల్సిన అవసరము లేదు అనేది కొందరి యొక్క అభిప్రాయం. సరే, ఇటువంటి అభిప్రాయము కలిగినటువంటి వారు కొందరున్నారు. కానీ దీనిని వ్యతిరేకించేటువంటి వారు కూడా కొందరున్నారు. ఎవరైతే ఇటువంటి అభిప్రాయమును కలిగి ఉంటారో అది వారి యొక్క ఆత్మీయ దరిద్రమునకు గుర్తని,
పెంతుకోస్త యొక్క శక్తిని మన హృదయాలలో కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా పెంతుకోస్త యొక్క ఫలాలను మన జీవితంలో కలిగి ఉండాలి అనేది మరికొందరి యొక్క అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడాను ఒక వేదాంత పండితుడు రైరే అనేటువంటి ఆయన అభిప్రాయము ఇలాగను వ్యక్తం చేశాడు. అదేమంటే ఆదిమ సంఘములో జరిగినటువంటి ఈ ప్రక్రియ ఒక క్రైస్తవ కమ్యూనిజం కాదు. దేవుని బిడ్డలందరూ తమంతట తాము ఎవరి బలవంతము లేకుండా స్వేచ్ఛాపూర్వకంగా జరిగించినటువంటి ప్రక్రియ. అంతేకాకుండా ఎవరూ కూడాను ఆస్తులను సమానంగా పంచుకోలేదు. అవసరతలో ఉన్నవాని యొక్క అవసరతను బట్టి పంచిరి. ఇది క్రమశిక్షణతో కూడిన క్రైస్తవ దాతృత్వము మాత్రమే కానీ ఇది కమ్యూనిజము భావము కలిగినటువంటిది కాదు అని రైరే అనేటువంటి ఒక వేద పండితుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. నిజమే ప్రియులారా, ఆదిమ సంఘములో ఇలాంటి ప్రక్రియ అందరి యొక్క అవసరతలను తీర్చుట కొరకు, అలాగే దేవుని ప్రేమను వెల్లడిపరచుట కొరకు ఎవరికి వారు స్వచ్ఛందంగా దేవుడు వారికి ఏర్పరిచేటువంటి ఆ విధానములను బట్టి వారికి ఇచ్చేటువంటి ప్రేరేపణలను బట్టి జరిగించడం మనము చూస్తాం. అదే సమయంలో అననీయ సపేర్ అనేటువంటి భార్యాభర్తలు వారిద్దరూ కూడాను అలాగనే చేయాలి అని చెప్పని అనుకుంటారు. కానీ ఆ పొలము అమ్మిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత అననీయ ఏం చేస్తాడయ్యా అంటే ఆ ధనములో నుంచి సగము దాచుకొని సగము తీసుకొని వచ్చి అపొస్తలుల పాదముల దగ్గర పెడతాడు. ఎందుకు సగం దాచుకున్నాడని ఆలోచన చేసినట్లయితే, అమ్మినటువంటి వాడు ఇస్తాను అన్నటువంటి వాడు మొత్తం ఇవ్వకుండా ఎందుకు సగం దాచుకున్నాడని ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ విషయం మనకి కనపడకపోవచ్చు. కానీ మామూలుగా మనము మన ఆ మానవ ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తే అతడు బహుశా రేపటి కొరకు నా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచన వచ్చి అతడు దాచుకొని ఉంటాడు. ఎందుకయ్యా అంటే అందరూ డబ్బులు తీసుకొని వచ్చి వారు ఇస్తాను అనుకున్నదంత తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర వాళ్ళు పెడుతూ వచ్చారు. అపోస్తుల దగ్గర పెట్టిన తర్వాత ఏది అవసరత ఉన్నా ఏది అక్కరున్నా వారి దగ్గర నుంచే వీళ్ళు పొందుకోవడం జరుగుతుంది. అయితే అననీయకి తన పొలం అమ్మిన తర్వాత సడన్గా ఆ విషయం గుర్తొచ్చి ఉంటుంది. అందరికీ సమానంగా ఆహార పదార్థాలను అందజేస్తారు కదా, అందరికీ సమానంగానే అన్నీ ఇస్తారు కదా, మరి అటువంటప్పుడు నేనేదైనా కొంచెం ప్రత్యేకంగా రేపు నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అది ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ఆలోచన అతనికి వచ్చింది. అందువల్ల అతను ఏం చేశాడంటే రేపటి కొరకు తన యొక్క భవిష్యత్తు అవసరతల కొరకు కొంత దాచుకొని కొంత అపోస్తల దగ్గర తీసుకొని వచ్చాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ఎడల ఉన్నటువంటి తన విశ్వాసమును ప్రారంభంలో ఏదైతే కలిగి ఉన్నాడో అది తను కోల్పోవటం వలన అలాంటి ఆలోచన అతను చేసి ఉండవచ్చు. రేపటి కొరకు ఆలోచించి, రేపు నేను ఎలా బ్రతుకుతానా అనేటువంటి విషయమును గురించి ఆలోచించి అననీయ ఏం చేశాడంటే సగం డబ్బులు తీసుకొచ్చి సగం డబ్బులు దాచుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? పేతురు గారు అడిగారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పేతురు గారు అడిగాడు, నాయనా అననీయ ఇంతకే నీ పొలం అమ్మావా అంటే ఇంతకే అని అన్నాడు. పరిశుద్ధాత్మని అతడు మోసము చేసినందువలన అతని మీదకు శిక్ష వచ్చింది. అతడు మరణము పొందుకున్నాడు. అతని జీవితం ఆ రోజుతోనే ముగించబడింది. ఆ తర్వాత ఆ విషయము తెలియకయే అతని భార్య వచ్చింది. అతని భార్యను అడిగారు, ఏమ్మా ఇంతకైనా అమ్మింది అంటే ఆమె కూడా అంతేనయ్యా అంది. ఆమె కూడా దేవుని ఉగ్రతకు గురై అక్కడికక్కడే మరణించింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి కొరకైనటువంటి ఆ ఆలోచన, తుచ్చమైనటువంటి ఆ ధనమును వారు దేవుని సొమ్మును శ్రేష్టమైనటువంటి పరలోకపు ఈవిని వాళ్ళు పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిలో నిత్యము సంతోషిస్తూ విశ్వాసము మీద ఆధారపడి బ్రతికేటువంటి ఆ జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఈ విషయము మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 6:31 ఈ మాట ఉంది. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు.
ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. అది రేపటి గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరత లేదు. అంటే దేవుడు ఇక్కడ ఆలోచించవద్దు అని అన్నాడా? రేపు మనం ఏం చేయాలి ఏంటి అనేంటి ఆలోచన దేవుడు ఎప్పుడూ వద్దని లేదు. కానీ దాని గురించి మీరు చింతపడకుడి అని చెప్పి దేవుడు సెలవిస్తుంది. రేపు ఎలా బ్రతుకుతాం ఎలా బ్రతుకుతాం ఎలా బ్రతుకుతాం ఎలా బ్రతుకుతాం రేపటి గురించినటువంటి విషయం ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిని సంతోషించకుండా చేస్తూ ఉంటుంది. ఇస్రాయేలీ ప్రజల జీవితంలో కూడా అదే మనం చూస్తూ ఉంటాం. దేవుడు మన్నాను అనుగ్రహించినప్పుడు ఏనాటి మన్నా ఆనాడే సమకూర్చుకోమని చెప్పని అన్నాడు. ఎవరైతే మరుసటి దినమునకు ఈ రోజు సమకూర్చుకుంటే ఆ మన్నా కుళ్ళి పాడైపోయేది, అది ఎందుకు ప్రయోజనం లేకుండా పోయేది. అలాగుననే దేవుడు తన బిడ్డలు ఎప్పుడూ కూడాను విశ్వాసము మీద ఆధారపడి రేపటిని గురించి చింతించకుండా రేపటి గురించి ఆలోచిస్తూ వారికి దేవుడిచ్చేటువంటి ఆ సంతోషాన్ని శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని ఆ పరలోకపు ఈవులను వాళ్ళు అనుభవించకుండా ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక తుచ్చమైనటువంటి ధనము కొరకు శ్రేష్టమైనటువంటి పరలోకపు ఆశీర్వాదాలను కోల్పోయినటువంటి అననీయ సపీరా వలె మనము ఉండకుండా మనము శ్రేష్టమైనటువంటి దానిలో మనం ఉండటం ఎంతైనా అవసరం. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనం చూస్తున్నట్లయితే సంసోను మనకు కనబడతాడు. చూడండి, సంసోను తుచ్చమైనటువంటి శరీర కోరిక కొరకు శ్రేష్టమైనటువంటి దైవిక ఆశీర్వాదాలను దేవుని యొక్క పనిని కోల్పోయినట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు సంసోనును ఇస్రాయేల్ ప్రజల రక్షణార్థమై ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవిని దేవుడు సంసోనుకి ఇచ్చాడు. సంసోను లాంటి బలవంతుడు అంతవరకు పుట్టలేదు, ఇక నువ్వు పుట్టబోడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అంతటి బలమును దేవుడు సంసోనుకి అనుగ్రహించి తన ప్రజల పక్షముగా పోరాడి వారికి విజయాన్ని చేకూర్చమని ఇస్తే సంసోను తుచ్చమైనటువంటి శరీర కోరిక మేరకు తన శరీరాన్ని సుఖింపజేసుకోవటం కొరకు అతడు దెలైలతో స్నేహము చేసి పాపములో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా మనకు కనబడతాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే అది. తన రహస్యాన్ని విసికి వేసారి దెలైలకి చెప్పినప్పుడు, అతని తల వెంట్రుకలన్నీ తీసివేసినప్పుడు, అతడు తనకున్న బలాన్ని కోల్పోయినప్పుడు శత్రువులు వచ్చి సంసోన్ని బంధించి అతని రెండు కళ్ళు పీకివేసి ఒక ఎద్దుని గనక గానుగకు కట్టేసి ఎలాగున తిప్పుతారో అలా గానుగకు కట్టి సంసోనుని తిప్పటం జరిగింది. ఒక గుడ్డివాడుగా, ఎందుకు ప్రయోజనములైనటువంటి వ్యక్తిగా, అందరూ హేళన చేస్తూ ఉండగా ఒక ఎద్దు గానుగను తిప్పినట్లుగా సంసోను అక్కడ ఉన్నటువంటి గానుగను తిప్పవలసినటువంటి పరిస్థితి. ఎందుకయ్యా అంటే, శ్రేష్టమైనటువంటి తన బలాన్ని పోగొట్టుకోవడానికి, శ్రేష్టమైనటువంటి తన ఈవిని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే తుచ్చమైనటువంటి శరీర కోరిక కొరకు సంసోను పాకులాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. కేవలము తుచ్చమైనటువంటి ఆహారం కొరకు శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును ఏసావు కోల్పోయాడు. తుచ్చమైనటువంటి ధనము కొరకు శ్రేష్టమైనటువంటి పరలోకపు భాగ్యాన్ని సంఘములో స్థానాన్ని కోల్పోయి అననీయ సపేరాలు మరణశిక్షను అనుభవించారు. అలాగే తుచ్చమైనటువంటి శరీర సుఖము కొరకు, శరీర కోరిక కొరకు సంసోను దేవుడు తనకి ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి బలాన్ని కోల్పోయాడు. ఆ శ్రేష్టమైనటువంటి ఈవిని కోల్పోయి చివరికి దిక్కులేని మరణాన్ని పొందుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రారంభంలో నేను చెప్పినట్లు నిజంగా జరిగిన సంఘటనలు చెప్పినట్లుగా ఆ సహోదరి ఒక పనస పండు కొరకు తన కుమారుణ్ణి పోగొట్టుకునేటువంటి విషయం ఈ రోజున ఒకవేళ మనం కూడా అలాగనే ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలను సరిచేసుకొని తుచ్చమైనటువంటి వాటిని విడిచిపెట్టి శ్రేష్టమైనటువంటి వాటిని మన జీవితాల్లో కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం ప్రభు. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, విన్న వాక్యము వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరు కూడా శ్రేష్టమైనటువంటి వాటిని వారి జీవితాల్లో తుచ్చమైనటువంటి వాటి కొరకు పోగొట్టుకోకుండా నాయన తుచ్చమైనవి వారి జీవితాలలో ఏమైతే ఉన్నావో వాటిని తీసివేసుకొని మీ శ్రేష్టమైనటువంటి ఈవులను నిత్యము కూడాను కలిగి వారు ఆశీర్వాదమును పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి భాగ్యాన్ని మీరు దయచేసి మీరు సహాయం చేయండి. అలాగుననే కార్యక్రమమును ప్రభా మరి నాయన ప్రేమించి మరి నాయన తండ్రి నాయన ఆదరిస్తున్నటువంటి మా సంఘ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. క్రీస్తు సువార్త ప్రార్థన మందిరం యొక్క విశ్వాసులందరినీ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు విన్న ఈ వర్తమానము ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ ఎస్కే కాలిషా ఇస్రాయేల్ గారు, క్రీస్తు సువార్త ప్రార్థనా మందిరము, కొత్త వంతెన దగ్గర, యనమల కుదురు, విజయవాడ. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నంబర్స్ 9912154177, మరి ఒక నెంబర్ 8498970488. మరి ఒకసారి మా ఫోన్ నంబర్లు 9912154177, 8498970488.